आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं प्रभुत्व निधुल नुंचि ఈ కోవిడ్ వలన ధృతి కోల్పోయినటువంటి అర్చకులకు ఇమాంలకు పాస్టర్లకు తలా 5000 రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా ఒక పథకాన్ని తయారు చేసింది. దీనికి కొంత ఎంతమంది ఉన్నారనేటటువంటి వివరణలు కూడా తీసుకోవడం జరిగింది. సరే, అర్చకులనే వాళ్ళు ప్రభుత్వ పరిధిలోకి వస్తారు, ప్రభుత్వానికి ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది కాబట్టి అర్చకుల పనిచేస్తున్నటువంటి వాళ్ళందరిది. అంటే అక్కడ చాలా రకరకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, సి దేవాలయాలు ఏబిసి అని ఆ కేటగిరీస్ ఉన్నాయి. ఎక్కువ మంది వీళ్ళు సి కేటగిరీ దేవాలయాల వాళ్ళు వస్తారు. ఎక్కడైతే ఆదాయం సరిగ్గా లేదో అటువంటి దేవాలయాల్లో పనిచేసేటటువంటి అర్చకులు. చివరకు వచ్చినటువంటి ఫిగర్స్ చూస్తూ ఉంటే ఒక 34,000 మంది అర్చకులకు, 30,000 మంది పాస్టర్లకు, 13,000 మంది దాకా ఇమామలకు ఇచ్చేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. మొట్టమొదటి అంశం, ఇది రాజ్యాంగానికి విరుద్ధం, వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. రాజ్యాంగం ప్రకారంగా మతపరమైనటువంటి కార్యక్రమాలకు వ్యక్తులకు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ పంథాలు ఒప్పుతూ ఉన్నదో అర్థం కావటం లేదు. ఆయా మతాల వాళ్ళు వచ్చిన భక్తులు ఇచ్చినటువంటి కానుకలు, వాళ్ళు ఇచ్చినటువంటి నజరానాలతో ఈ వర్గాలకు సహాయం చేయటంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి తప్పు లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కాబట్టి ఈ అర్చకులందరికీ ప్రభుత్వ డబ్బులేమి ఇవ్వకుండా పెద్ద దేవాలయాలకు వచ్చే ఆదాయం నుంచి తలా ఒక 5,000 ఇచ్చేటటువంటి విధానం ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక వెల్ఫేర్ ట్రస్ట్కు 100 కోట్లు ఇవ్వటానికి ఒప్పుకున్నది. జీవో కూడా ఇచ్చి చివరికి 50 కోట్లు ఇచ్చి మిగిలిన 50 కోట్లు ఆపేశారు. ఆ 50 కోట్లు తెచ్చుకోవాలి, ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే మిగిలిన పెద్ద పెద్ద దేవాలయాల నుంచి తీసుకొని ఆ వర్గానికి సహాయం చేయొచ్చు. అదేవిధంగా ఆయా మత సంస్థల నుంచి వచ్చేటటువంటి ధనంతో మౌలికులకు సహాయం చేయొచ్చు, పాస్టర్లకు సహాయం చేయొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా ప్రజాధనాన్ని దీని మీద ఖర్చు చేయటం అనేటటువంటిది చాలా అసంబద్ధమైనటువంటి విషయం. ఇక రెండోది, హైందవ ధర్మం అనుసరించే వాళ్ళు 80-85% ఉన్నటువంటి రాష్ట్రంలో 34,000 మంది అర్చకులు సహాయం చేస్తూ 30,000 మంది పాస్టర్లకు సహాయం చేస్తాం అని అంటాము, మరి ఇది ఎట్లా లెక్క వచ్చిందో అర్థం కాలేదు. అర్చకులంటే అది దేవాదాయ శాఖ కింద ఉంటారు కాబట్టి ఆ దేవాదాయ శాఖ లెక్కలు తీస్తుంది, ఆ లెక్కలకు అనుగుణంగా ఉంటారు. మిగిలినవి ఏవి కూడా ప్రభుత్వం కిందకు వచ్చేవి కావు, అవన్నీ స్వతంత్రంగా ఉన్న మతపరమైన విధి విధానాలు. సో అక్కడ లెక్కలు ఎట్లా తీశారో ఎట్లా వచ్చాయో అర్థం లేదు. కానీ ఇంత లెవెల్లో రావటం అనేది విడ్డూరంగా ఉంది, చాలా అసంబద్ధంగా ఉన్నది. ఇది సరిచేసుకొని ఈ విధానాన్ని ఆపి ఆయా మతపరంగా వచ్చేటటువంటి డబ్బుల నుంచి ఖర్చు పెట్టే విధి విధానాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. లేకపోతే ఇది చాలా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా భావించాల్సి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.